హలో అండి, ఈరోజు నేను పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు 40 కుండీలకు సరిపడా మట్టి తయారు చేస్తున్నామండి మేము. దానికి నేను 2 బస్తాలు ఎర్రమట్టి తీసుకున్నాను, 2 బస్తాలు కోకో పిట్ అండి, 1/2 బస్తా ఇసుక వేసాము, ఇంకో 1 బస్తా వర్మీ కంపోస్ట్ అండి. అది ఇది కూడా 2 బస్తాలు వేసుకోవచ్చు. నా దగ్గర ఆవు పేడ ఉందని నేను అదొక బస్తా ఇదొక బస్తా వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఆవు పేడ లేకపోతే కనుక 2 బస్తాలు వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు. ఈ వర్మీ కంపోస్ట్ ఆవు పేడ వేయడం వల్ల మొక్కకి బలం వచ్చి బాగా పెరుగుతాయండి. ఈ కోకో బీట్ వేయడం వల్ల సాయిల్ లూజ్గా ఉండి వేర్లయ్యి స్ప్రెడ్ అవ్వడానికి, గాలి తగడానికి బాగుంటుందండి. ఉట్టి మట్టే వేస్తే మనం మొక్క సరిగ్గా పెరగదు. ఇప్పుడు ఆవు పేడ వేస్తున్నామండి. ఇది బాగా మాగింది తీసుకోవాలండి, పచ్చిది వేయకూడదు, డైరెక్ట్గా మనం పురుగులు వస్తాయి. అందుకని ఇలా బాగా మాగింది వేసుకొని ఇలాగా ఉండలు లేకుండా మట్టి అన్నీ చేతితోటి నలుపుకొని బాగా కలుపుకోవాలి. పారుంటే పారతోటి అలాగా తిరగేసుకోవాలండి మట్టి అంతా. ఇలా తిరగేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిరగేయాలండి. అలా 2 సార్లు చేయడం వల్ల అవన్నీ బాగా కలుస్తాయండి. అలా చేసిన తర్వాత మనం దాన్ని కుండీల్లోకి తీసుకొని మొక్క వేసుకోవడమే. అలా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకొని వేసుకోవడం వల్ల ఒకసారి పాటింగ్ మిక్స్ చాలా బాగుంటుంది, లూజ్ లూజ్గా ఉండి మొక్క కూడా బాగా పెరుగుతుంది. ఇదిగోండి రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం రెడీ అయిన తర్వాత అలా